గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం జీవితంలో ముందుకు సాగేందుకు కాళ్ళు ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం కాళ్లకు సంబంధించిన ఒక సాధారణ వ్యాధి వెరుకోస్వీన్స్ కాళ్ళలో నరాలు వాచి అసాధారణంగా ఉబ్బిపోవడాన్ని వెరుకోస్వీన్స్గా పరిగణిస్తారు వెరుకోస్వీన్స్ ప్రధాన లక్షణాలు అలాగే కాళ్ళపై దురద మచ్చలు వెరుకోస్వీన్స్ సూచికల కాళ్ళలో సిరల వాపునకు శాశ్వత పరిష్కారం ఏంటి బీపీ షుగర్ ఉంటే లేజర్ సర్జరీ చేసుకోవచ్చా ఇలాంటి మరిన్ని విషయాలు మనకు వివరించేందుకు అవీస్ హాస్పిటల్స్ హైదరాబాద్ నుండి డాక్టర్ రాఘవ సునీల్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో అండ్ సెవెన్ వన్ సిక్స్ హలో డాక్టర్ ముందుగా చెప్పండి అసలు వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి ఎలాంటి రీజన్స్ ఉంటాయి వీటికి సో వెరికోజ్ వీన్స్ అనే మాట్లాడుకునే ముందు వీన్స్ అంటే ఏంటి వీన్స్ అంటే మన తెలుగులో సిరలు అంటామండి వీన్స్ పని ఒకటే చెడు రక్తాన్ని శరీరంలో నాలుగు భాగాల నుంచి తీసుకొచ్చి ఊపిరితిత్తుల వరకు అందించడం ఊపిరితిత్తుల వరకు వచ్చిన రక్తం మనం గాలి పీల్చుకున్నప్పుడు గాలిలో ఉన్న ప్రాణవాయువు ఆ రక్తంలోకి చేరుకుని అది మంచి రక్తంగా మారినప్పుడు దాన్ని మన గుండె పంప్ చేస్తే మళ్ళీ ఆర్టరీస్ ద్వారా మళ్ళీ శరీరంలో నాలుగు వైపులా వెళ్ళాలి సో మన కాళ్ళలో ఉన్న చెడు రక్తం ఏదైతే పైకి రావాలో రకరకాల కారణాల వల్ల ఆ సిరలు డ్యామేజ్ అయిపోయాయి అంటే సిరలు సాగిపోయి కానీ లేదా సిరల్లో ఉన్న వాల్స్ అంటే వెనక్కి రాకుండా అడ్డం వచ్చే వాల్స్ కూడా వీక్ అయిపోవడం వల్ల ఈ వారికోస్ వీన్స్ అని కానీ వీనస్ ఇన్సఫిషియన్సీ అనే కానీ ఇబ్బంది జనాల్లో వస్తుందండి సో దీంట్లో ఎవరికి ఎక్కువ రావచ్చు వారికోస్ వీన్స్ అనేది ఎవరికైనా రావచ్చు అండి కాకపోతే ఎవరైతే ఎక్కువగా నిలబడి పనిచేస్తారో అంటే ఏ ఏ వృత్తుల్లో వ్యాపారాల్లో ఎక్కువ నిలబడాల్సిన అవసరం ఉంటుందో అలాంటి వారిలో ఈ ఇబ్బంది ఎక్కువగా కనపడే అవకాశం ఉంటుంది అంటే టీచర్లు అవ్వచ్చు పోలీస్ వారు అవ్వచ్చు తర్వాత ఉద్యోగస్తులు ఏ అంటే ఏమంటారు మన నిలబడి వ్యాపారాలు చేసే టీ కొట్టువారు కానీ కిరాణా వంగడ్లు కానీ ఏ వ్యాపారంలో అయినా వ్యవసాయంలో అయినా నిలబడి చేసే వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గృహిణుల్లో కూడా ఎవరైతే ఎక్కువగా నిలబడతారో వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుంది రెండవది యాక్చువల్లీ ఇంకా ముఖ్యంగా జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే మన కుటుంబంలో మన రక్తం సంబంధికుల్లో ఎవరికైనా కూడా ఈ వెయిన్స్ ఇబ్బంది ఉంటే మనకు కూడా ఆ ఇబ్బంది రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది తర్వాత లావుగా పెరి లావు ఎక్కువ అవుతున్న వారిలో అంటే మనం బరువు పెరిగే కొద్దీ మనం కూర్చున్నప్పుడు కూడా ఏమవుతుందంటే ఈ ప్రాంతంలో పడ్డప్పుడు ఈ సిర ఏదైతే పైకి రావాల్సి ఉంటుందో బ్లడ్ అది రాక ఆ సిర ఉబ్బిపోయి డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది సో లావు ఎక్కువ ఉన్న వారిలో కూడా ఈ ప్రాబ్లం రావటానికి వచ్చిన తర్వాత పెరిగేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది లేడీస్లో ప్రెగ్నెన్సీ సమయంలో ఎందుకంటే ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ జరుగుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో ఈ వారికోస్వీన్స్ అన్నది మొదలయ్యే అవకాశం ఉంటుంది జనరల్గా ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఇబ్బంది కొంత తగ్గుతుంది కాకపోతే ఎవరికైతే రిపీటెడ్గా ప్రెగ్నెన్సీస్ వస్తూ ఉంటాయో లేదంటే ప్రెగ్నెన్సీలో బాగా వెయిట్ ఎక్కువ పెరుగుతారో అలాంటి వారిలో ఇబ్బంది కొంచెం ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది అలాగే వయసు పెరిగే కొద్దీ అంటే ఇలా ఇబ్బంది ప్రెగ్నెన్సీలో ఇలా ఒకసారి ఇబ్బంది పెరిగిన తర్వాత మొదలైన తర్వాత ఆ ఇబ్బంది వయసు పెరిగే కొద్దీ అలాగే బరువు పెరిగే కొద్దీ కూడా ఆ ఇబ్బంది పెరి ఎక్కువయ్యి వారికి ట్రీట్మెంట్ అవసరమయ్యే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉంటుందండి ఓకే అండి మెయిన్గా అంటే వెరికోస్ వెయిన్స్లో అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి అంటే స్టేజెస్ చెప్పారు కదా అంటే లెవెల్స్ని బట్టి ఎలా డయాగ్నోసిస్ చేస్తారు ఓకే సో వెరికోస్ వీయిన్స్ ఉన్న వారికి రకరకాలైన సిమ్టమ్స్ ఉంటాయండి మనము ఫోటోలో చూసినట్టు ఉబ్బిన చర్యలు బయటికి కనపడేది కేవలం నూటికి ఇరవై ముప్పై శాతం మందికి మాత్రమే అందరికీ ఉబ్బిన చర్యలు బయటికి కనపడవు చాలామందికి ఇది సి సిరలు బయటికి పెద్దగా ఉబ్బినట్టు కనపడకుండానే లోపల లోపలే డ్యామేజ్ చేస్తూ పోతూ ఉంటుంది సో వారికోస్ మీన్స్లో ఎటువంటి ఇబ్బందులు ఉండొచ్చు ఒకటి కొంతమందికి నిలబడ్డ తర్వాత కొంతసేపు నిలబడ్డ తర్వాత కాల్లో బరువు ఎక్కినట్టు కానీ లాగినట్టు కానీ పోట్లు పొడిచినట్టు కానీ టై కాళ్ళు బాగా టైట్ అయిపోయినట్టు కానీ కొంతమందికి ఆ సెన్సేషన్ ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఏ రోజైతే మీరు ఎక్కువగా నిలబడి పనిచేస్తారో లేదంటే ఎక్కువగా నడిచిన రోజున కాళ్ళు కొంత ఎక్కువగా పోట్లు పొడిచినట్టు నలిపేసినట్టు సలుపులని కొంతమంది అంటూ ఉంటారు పడుకున్నప్పుడు వెంటనే ప్రశాంతంగా నిద్ర రాకపోవడం కాలు ఇలా ఎత్తులో పెట్టుకుంటేనో లేదంటే కాలు నొక్కించుకుంటేనో కొంత ఉపశమనం వచ్చే అవకాశం ఉంటుంది జనరల్గా ఒకసారి నిద్ర పట్టిన తర్వాత వారికి మళ్ళీ మళ్ళీ ఇందులో నొప్పి రావాల్సిన అవసరం ఉండదు పొద్దున్న నిద్ర లేచినప్పటికీ కొంత కాల్లో హాయిగా ఉంటుంది మళ్ళీ లేచి నడిచే కొద్దీ ఇబ్బంది మొదలయ్యే అవకాశం ఉంటుంది ఇంకొంతమందిలో ఇలా కాలం గడిచే కొద్దీ కాల్లో చెడు రక్తం అన్నది బాగా ప్రెషర్తో ఉండిపోయినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న కండ డ్యామేజ్ అవ్వటం మొదలవుతుంది కండపైన ఉన్న క కొవ్వు కూడా కరిగిపోతుంది సో వారిని మీరు గమనించినట్టయితే పిక్క నుంచి దాకా మీరు చూస్తే పిక్క నార్మల్గా ఉంటుంది కిందకి వచ్చే కొద్దీ కాలు సన్నబడుతూ రావటము కాలుపై ఉన్న చర్మం ఏదైతే ఉంటుందో అది పల్సు పడుతూ పోవడము మెరుస్తున్నట్టు ఉండటం స్మూత్గా తయారైపోవటము జుట్టు తగ్గుతూ రావటము మెడమ చుట్టూ నల్లటి మచ్చలు రావటం కానీ లేదంటే చర్మం కలర్ పెరుగుతూ రావటం అంటే మీరు పిక్క నుంచి దాకా చూస్తే కింద మెడవ దగ్గర కొంత కలర్ పెరుగుతూ రావటము ఇంకా ఇబ్బంది బాగా పెరిగితే చర్మం అంతా కూడా మన లెదర్ వాలెట్లో మన లెదర్ అయితే లెదర్ ఎలా తయారు ఉందో అలా తయారైపోవడము కాల్లో దురదలు రావటము పుండ్లు పడ్డము ఒకసారి పుండు పడ్డ తర్వాత ఆ పుండు సరిగ్గా మానకుండా ఉండటము ఇవి కూడా వారికోస్మిన్స్ లక్షణాలు ఉంటాయండి కొంతమందిలో రిపీటెడ్గా కాళ్ళలో ఇన్ఫెక్షన్స్ రావడం అంటే కాలు సడన్గా ఎరబడిపోవడం కాళ్ళు చేయబడితే వేడిగా ఉంటాం జ్వరం రావటం యాంటీబయాటిక్స్ వాడితే మళ్ళీ తగ్గడం మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ రావటం అలాగే ఒకసారి ఏదైనా గాయం అయితే చిన్న గాయం తగిలినా కూడా పుండు పడి ఆ పుండు సరిగ్గా మానకుండా ఉంటాం నార్మల్గా ఏదైనా మనకు గాయం అవుతే ఒక వారం రెండు వారాల్లో పుండ్ మానిపోవాలి కానీ వారికోజ్ మీన్స్ ఉన్నవారికి వారాలు నెలలు సంవత్సరాల తరబడి కూడా పుండ్లు మానకుండా ఇబ్బంది పెట్టడం ఒకవేళ మానతే మళ్ళీ తిరిగి రావడం ఇవన్నీ కూడా వారికోజ్ మీన్స్లో లక్షణాలండి ఓకే అండి మెయిన్గా అంటే ఇప్పుడు అదర్ కాంప్లికేషన్ ఏదైనా ఉందనుకోండి వెరికోస్ వీన్స్ ఉంటే అంటే ప్రిస్క్రిప్షన్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్ సో వారికోస్ వీన్స్ అంటే ఇప్పుడు జనరల్గా మన దేశంలో కామన్గా మనం చూస్తున్నది మెయిన్ డయాబెటీస్ అండి అంటే మన డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటూ ఉన్నారు దురదృష్టవశాత్తు అంటే చాలామందికి డయాబెటీస్ ఉంటూ ఉంటుంది సో ఒకవేళ డయాబెటీస్ ఉన్నవారిలో కూడా ఏమవుతుందంటే బేసికలీ సరిగ్గా కంట్రోల్ లేకపోతే ఏదైనా గాయం అయినప్పుడు మానకుండా ఇబ్బంది పెట్టడం నా కాల్లో నరాలు వీక్ అవ్వడం కాల్లో పుండ్లు పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది సో అలాంటప్పుడు మనకు వారికోజ్ వీన్స్ కూడా తోడై ఆ ఇబ్బంది కూడా ఉంటే ఇంకా ప్రాబ్లం ఇంకా తీవ్రత తరం అయ్యే అవకాశం కాళ్ళకి ప్రమాదం వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మన ప్రీ ఎగ్జిస్టింగ్ అంటే వేరే డయాబెటీస్ కానీ ఇవి ఇతరాత ఇష్యూలు ఏమైనా ఉన్నప్పుడు వాటిని మనం కంట్రోల్ చేసుకుంటూ దీన్ని ట్రీట్ చేసుకోవడం మంచిది అవుతుందండి ఓకే అసలు వెరికోస్ వీన్స్కి ట్రీట్మెంట్ అనేది ఎందుకు లీట్ అవుతుంది అవగాహన లేకపోవడం వల్ల ట్రీట్మెంట్ అనేది లేట్ అవుతుందండి అంటే పేషెంట్కు మనసులో రెండు మూడు ఉంటాయండి ఒకటి కాలు నల్లబడడం మొదలైంది అనుకోండి అదేం పెద్ద విషయం ఏమి లేదు అన్ని దాన్ని మనం తీసేస్తాం అంటే లైఫ్లో ఉన్న ఇబ్బందులు అదొక చిన్న ఇబ్బందులు లే అన్నట్టు ఉంటుందంటే దానివల్ల మన నష్టం జరుగుతుందనే అవగాహన లేకపోవటం అంటే కాలు నల్లబడుతుందంటే అంధవికారంగా కనబడుతుందే కానీ దానివల్ల నాకు నిజమైన నష్టం జరగడం లేదని పేషెంట్ అపోహలో ఉండటం వల్ల అలాగే ఉబ్బిన చీరలు కనబడ్డప్పుడు కూడా అది కాస్మెటిక్ ప్రాబ్లం మాత్రమే అంటే చూడటానికి అంద అందవికారంగా తయారవుతుంది కానీ దానివల్ల మన నిజమైన నష్టం జరగడం లేదని తెలియక మనకు ఉండే ఆలోచన వల్ల అవ్వచ్చు తర్వాత సిమ్టమ్స్ వేరే వేరేగా అంటే కాళ్ళు లాగినట్టు బరువు ఎక్కినట్టు కానీ కాళ్ళు తిమిరు పడుతున్నట్టు కానీ కాళ్ళు టైట్ అయిపోవడం కానీ కాల్లో దురదలు రావడం కానీ లేదంటే కాళ్ళు నల్లబడ్డం కానీ ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అంటే మనం మీన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా లేదంటే స్పైన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా చర్మం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అని ఒకసారి అవగాహన లేకపోవడం వల్ల కూడా కొంత కరెక్ట్ ట్రీట్మెంట్ జరగకపోవడం వల్ల కూడా ఈ ఇబ్బంది లేట్ అవుతూ ఉంటుంది అలాగే కొంత ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా చాలాసార్లు లేట్ అవుతూ ఉంటుందండి ఓకే అండి కాలర్ కూడా లైన్లో ఉన్నారు శ్రీనివాస్ కనీర్గురు నుంచి శ్రీనివాస్ గారు మాట్లాడండి మీ సమస్య చెప్పండి సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ చెప్పండి శ్రీనివాసరావు అండి కనిగిరి నుంచి మాట్లాడుతున్నాను మా బాబు గారికి సార్ వీరికి రెండు కార్లకి వచ్చిందండి ఓకేనండి తిరుపతి సిమ్స్ లో చూపించాం సార్ ఐటీవీ లో ఒక టూ మంత్స్ క్రితం ఓకే సార్ వాళ్ళు ఆపరేషన్ చేయాలి అని అన్నారు సార్ ఓకే సార్ అంటే దాని గురించి తెలుసుకుందామని సార్ ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి ఆయన బేల్దారు మేస్త్రి అండి అంటే బిల్డింగ్స్ మేస్త్రి సార్ ఇప్పుడు బేసికలీ ఆయన మేస్త్రి అన్నప్పుడు ఏంటంటే ఎక్కువ నిలబడి పని చేయాల్సిన అవసరం ఉంటుంది ఆయనకి దానివల్ల బహుశా అది వచ్చిండే అవకాశం ఉంది సో వారి కోసం ఇన్స్టో సార్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఏదైతే సిర ఏదైతే పైపు రక్తాన్ని కింద నుంచి పైకి తీసుకెళ్లాలో అది సాగిపోయి పనికి రాకుండా తయారైపోవడం వల్ల కాల్లో చెడు రక్తం ఉండిపోతుంది ఆ చెడు రక్తం మన కాళ్ళను డ్యామేజ్ చేస్తూ పోతుంది ఈ ట్రీట్మెంట్ ఒకటే సిద్ధాంతం అండి ఏదైతే పై పైపు అది అంటే వీన్ ఒక పైపుగా మీరు భావిస్తే ఆ పైప్ ఏదైతే డ్యామేజ్ అయిపోయి పనికి రాకుండా ఉందో ఆ పైపును మనము మూసేయడం కానీ తీసేయడం కానీ చేయాలి అలా చేస్తే అప్పుడు రక్తం వెళ్లాల్సిన చోటికి వేరే దారిలో వెళ్ళిపోతుంది ఇంకా వేరే దారిలో ఉంటాయి సో ఇది మందులతో కానీ ఇంకో దాని వల్ల అవ్వదండి ఇదని మనం సర్జరీ అంటే ఓపెన్ చేసి కోసి స్ట్రిప్పింగ్ సర్జరీ అన్న చేయాలి లేదంటే ఎండోవీనస్ ట్రీట్మెంట్ అంటే మనం ఇప్పుడు లేటెస్ట్గా చేస్తున్నట్టు స్కాన్ చేసుకుంటూ సిర లోపలికి ప్రవేశించి సిరను లోపల వెయిట్ చేసి కరిగిచ్చేయటం సో ఓపెన్ సర్జరీ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి ఒకటి ఏంటంటే కొంత బ్లైండ్ సర్జరీ అంటే టేబుల్ పైన స్కాన్ చేసి ఎక్కడ ప్రాబ్లం ఉందని అప్పుడు తెలుసుకునే అవకాశం ఉండదు తర్వాత మొత్తంగా డ్యామేజ్ అయిన సిరల్ని మనం తీసే అవకాశం ఉండదు తర్వాత కొంత బ్లడ్ లాస్ ఉంటుంది జనరల్ జెన్లనసీస్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే రకరకాల కాంప్లికేషన్స్ రికరెన్స్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు లేటెస్ట్గా మన మనం కానీ ప్రపంచం అంతా లేటెస్ట్గా ట్రీట్మెంట్ ఏంటంటే ఎండోవీనస్ అబ్లేషన్ అంటే మనం టేబుల్ పైన స్కాన్ చేసుకుంటూ సిరలోకి ప్రవేశించి ఒక సూది ద్వారా దానిలోంచి ఒక లేజర్ లాంటి పరికరం రేడియో ఫ్రీక్వెన్సీ ప్రోబన్ పంపించి ఆ పరికరాన్ని మనం ఇక్కడ అంటే మన ఎక్కడైతే వారికోస్ విన్స్ మొదలవుతుందో అంటే ఆ జంక్షన్ దాకా తీసుకెళ్ళి అక్కడ నుంచి దాన్ని వేడి చేసి కరిగిస్తాం ఈ ప్రొసీజర్ అంతా కూడా లోకల్ చేస్తాను అంటే పూర్తిగా మత్తి ఇవ్వాల్సిన అవసరం కానీ నడుములో సూది వేయాల్సిన అవసరం కానీ తద్వారా వచ్చే ఇబ్బందులు కానీ ఏమి ఉండవు రెండవది చేసిన రెండు గంటలకే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు మూడవది బ్లడ్ లాస్ ఉండదు అంటే పైనుంచి మళ్ళీ రక్తం ఇచ్చాల్సిన అవసరం కానీ ఇలాంటిది ఏమీ ఉండదు ఏ వయసు వారికైనా అంటే బీపీ షుగర్లు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కూడా సేఫ్గా చేసుకోవచ్చు రికరెన్స్ రేట్స్ బాగా తక్కువ నైంటీ సెవెన్ పర్సెంట్ దాకా సక్సెస్ రేట్ ఉంటుందండి దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనం తిరుపతిలో కూడా నేను ప్రతి గురువారం అందుబాటులో ఉంటాను తిరుపతిలో అంకురా హాస్పిటల్లో మీరు ఒకసారి పేషెంట్ తీసుకుని వచ్చి దాన్ని కలవగలిగితే మీరు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి కలవగలిగితే చూసి అవసరమైతే ట్రీట్మెంట్ తిరుపతిలో కూడా చేయగలుగుతామండి నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి రాజు రాజమండ్రి నుంచి రాజు గారు మాట్లాడండి మీ సమస్య నుంచి చెప్పండి నమస్కారం సార్ చెప్పండి సార్ సార్ ఏ కిందనే ఓకే అండి దాని వల్ల రెండు ఏలు తీసుకుపోయారండి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వకండి ఓకే ఇక్కడ చేయించారండి జిఎస్ఎల్ లో చేయించండి రాజమండ్రి రెండు ఆసక్తిలో చేయించండి చేయించిన తర్వాత మళ్ళీ ఇక్కడ అవటం లేదనేసి మేడం వీరేంద్రనాథ్ గారికి చెప్పారండి రాజమండ్రి వస్తారండి ఆయన సికింద్రాబాద్ నిమిషించాను ఓకే ఆ సార్కి రిపోర్ట్లు పెడితే మూడు స్టంట్లు పడతాయన్నారు సార్ ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నది వారికోస్ వీన్స్ గురించి అండి మీకు ఉన్న ప్రాబ్లం చూస్తూ ఉంటే ఇది ఆర్టీరియల్ ప్రాబ్లం అంటే రక్తం కాలుకి చేరడం లేదు కరెక్ట్గా మనం మాట్లాడుతున్నది రక్తం వెనక్కి పోయేదాని దాని గురించి మీకు ఉన్న ఇబ్బంది కాలుకి రక్తం సరిగ్గా చేరకపోవడం వల్ల ఇది జరుగుతున్నట్టుందండి ఒకవేళ అలాంటి బ్లాక్స్ ఏమైనా ఉన్నాయని మనకు డాక్టర్లలో కానీ సిటీఆన్జోకలు అని తెలిస్తే ఆ బ్లాక్ని ని దాటేదానికి స్టెంట్లు వేయాల్సిన అవసరం ఉంటుందండి మీరు ఒకవేళ మీకు అలాంటి ఇబ్బంది ఉంది దాని ట్రీట్మెంట్ కావాలనుకుంటే హైదరాబాద్ మన హైదరాబాద్ బ్రాంచ్లో దానికి సంబంధించిన స్పెషలిస్టులు ఉన్నారండి మీరు వస్తే వారికి వారిని కలిసి మీకు సంబంధించిన ట్రీట్మెంట్ మీరు తీసుకోవచ్చు ఓకే అండి మెయిన్గా అంటే ఏ స్టేజ్లో వెరకు స్వెయిన్స్కి సంబంధించి ఏ స్టేజ్లో ట్రీట్మెంట్ పక్కా అవసరం అవుతుంది సో ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో అంటే ఇప్పుడు కాల్లో నిలబడినప్పుడు బరువు ఎక్కడం కానీ నొప్పి రావడం కానీ సాయంకాలానికి బాగా కష్టంగా అనిపించడం సరిగ్గా పడుకోవడానికి కష్టంగా ఉండడం కానీ లేదంటే కాలులో చర్మంలో మార్పులు అంటే పిక్క సన్నబడతాము పిక్క కింద భాగం సన్నబడుతూ రావటం కానీ కాలులో చర్మం పలసబడుతూ రావటం కానీ చర్మం పైన కలర్ మారుతూ రావటం కానీ జుట్టు తగ్గుతూ రావటం కానీ కాలు నల్లపడడం కానీ పుండ్లు పడడం కానీ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉన్నా కానీ ఇలా ఈ ఇబ్బందులన్నీ ఉన్న ఇబ్బందుల్లో ఏ ఒక్కటి ఉన్నా కూడా అది వారికోజు వీన్స్ వల్ల ఉందని మనకు నిర్ధారణ అయితే అప్పుడు వారికి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇబ్బంది ముదిరేదాకా వెయిట్ చేయకూడదు ఎందుకంటే ఏదైనా కూడా డ్యామేజ్ బాగా పెరిగే కొద్దీ అది రికవర్ అయ్యేదానికి తీసుకునే టైం కానీ దానికి కావాల్సిన ట్రీట్మెంట్ కూడా పెరుగుతుందంటే పేషెంట్ కష్టం కూడా అలాగే పెరుగుతూ పోతూ ఉంటుంది కాబట్టి వారికోస్ విన్స్ వల్ల మనకు ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది మ్యారికోజ్ విన్స్ వల్లే ఉందని మనం కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయాలండి అండ్ అనవసరంగా మనం ప్రాబ్లం ముదిరేదాకా వెయిట్ చేస్తే మన దానివల్ల వచ్చే దుష్పరిణామాలను మనం చూడాల్సి ఉంటుంది అనవసరంగా కాళ్ళను నల్లబడ్డాలు డ్యామేజ్ అవడాలు పుండ్లు పడ్డాలు ఒక్కోసారి కాలు తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడాలు కూడా రేరుగా జరుగుతూ ఉంటాయండి అసలు ఎలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు అంటే మిమ్మల్ని ఎక్కడ కలవాలి సో ఎవరికైతే మనం ఇప్పుడు వారెకోస్ సంబంధించి మనం అనుకున్నట్టు ఎవరికైతే కాళ్ళలో నిలబడ్డప్పుడు కాళ్ళు లాగడము బరువు ఎక్కడము కాళ్ళు టైట్ అనిపించడము అలాగే కాళ్ళలో దురదలు కానీ కాలు నల్లబడ్డం కానీ పిక్కలో మార్పులు కానీ ఉబ్బిన సిరలు కనపడటం కానీ లేదంటే కాల్లో రిపీటెడ్గా పుండ్లు పడుతున్నవారు కానీ ఆ పుండ్లు తగ్గకుండా అట్లాగే ఇబ్బంది పెడుతున్న కానీ ఇలాంటి వారందరూ వచ్చి నన్ను కలవగలరండి నేను హైదరాబాదులో తిరుపతిలో అందుబాటులో ఉంటాను తిరుపతిలో ప్రతి గురువారం అందుబాటులో ఉంటాను అలాగే వెన్నెంక సమస్యలతో బాధపడుతున్నవారు అంటే నడుములోంచి కాల్లోకి ఏమంటారు కరెంట్ షాక్ కొట్టినట్టు ఇబ్బంది ఉన్నవారు కానీ లేదంటే నడవడానికి కష్టంగా ఉన్నప్పుడు కానీ లేదంటే కాల్లో శక్తి తగ్గుతున్నట్టు అనిపిస్తున్నవారు కానీ యూరిన్ మోషన్ కంట్రోల్ తప్పుతున్నవారు కానీ కూడా నన్ను కలవగలరు దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా మనం హైదరాబాద్లో తిరుపతిలో అందిస్తున్నాము ఇంతకుముందు మేము మీరు మాట్లాడుతూ అంటే ఫార్మర్స్ గురించి కూడా చెప్పారు అంటే ఎక్స్పెషల్లీ వాళ్ళలో అంటే సిమ్టమ్స్ మనకి క్లియర్గా కనిపిస్తున్నా కానీ వాళ్ళకి అసింప్టమాటిక్ ఉంటుంది ఆ పెయిన్ అనేది తెలియదు ఇన్ కేస్ అలా నెగ్లెక్ట్ చేస్తే అంటే సిమ్టమ్స్ కనిపించకుండా అంటే ఫ్యూచర్లో కాంప్లికేటెడ్ కాదంటారా ఒకసారి మీరు మా హాస్పిటల్కి ఏ రోజు వచ్చినా కూడా మీరు కాంప్లికేషన్స్ అన్ని అంటే మనందరం అందరం కూడా మనకు ఇబ్బంది జరిగేదాకా మనకేమీ కాదని అనుకుంటాం ఎందుకంటే అది మన లైఫ్లో మనం చూడలేదు కానీ మేము ఒక డాక్టర్లా అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవారి నుంచి కాళ్ళు తీసేయాల్సినంత అవసరం వచ్చి అందరినీ చూస్తూ ఉంటాం కాబట్టి మనకు ఒక అవగాహన ఉంటుంది అట్లాగే మీరు హాస్పిటల్కి వచ్చినప్పుడు మీరు పక్కన పేషెంట్స్ చూస్తే కూడా అన్ని వృత్తుల వారికి అంటే ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి కూలీ చేసుకునే వాడి వరకు ఎవరికైనా రావచ్చండి వచ్చిన తర్వాత పెరిగితే అందరూ మనుషులనే దానికి తగ్గ ఇబ్బంది మనం అనుభవించాల్సి ఉంటుంది ఒకటి ఏముంటుందంటే మన దేశంలో ఒక వయసు అయిన తర్వాత కాళ్ళు లాగడం అంటే నార్మల్ కదా ఏముంది కాళ్ళు లాగితే అది మామూలే వయసు అయిన తర్వాత అందరికీ కాళ్ళు లాగుతాయి అనుకుంటాం తర్వాత కాళ్ళు ఒత్తించుకుంటే బాగుంది కాబట్టి ఎవరో తో ఊర్లో ఎవరో తొక్కుతారో ఒత్తుతారో ఏదో నడిచిపోతుంది ఇలా అనుకుంటూ ఉంటాం అంటే ఆ ఇబ్బంది పెరిగి కాల్లో డ్యామేజ్ జరిగేదాకా మనం వెయిట్ చేయడం అదొక కారణం మనకు ఎక్కువ కాంప్లికేషన్స్ మనం చూడటానికి అంటే వెస్ట్రన్ కంట్రీస్ లాగా ఎర్లీ స్టేజెస్లో మనం ట్రీట్ చేసే తక్కువ చాలా ముదిరిన తర్వాత ఎక్కువ మంది వస్తూ ఉంటారు దాన్ని తగ్గ ఇబ్బందిని ఫేస్ చేస్తూ ఉంటారు కానీ దాన్ని కూడా మనం ట్రీట్ చేసి మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చండి ఇంకా ఇప్పుడు కొంతమంది ఏంటంటే వెరికోస్ విన్స్ వస్తే అంటే ఈ లెవెల్స్ అన్ని దాటుతూ వెళ్తే కంపల్సరీ కాలు తీసేయాల్సిన పరిస్థితి ఉంటుంది అని చాలామంది అపోహ మీరు ఏం చెప్తారు దానికి వారికోజ్ వీన్స్లో కాలు తీసే అవసరం జనరల్గా రెండు కారణాల వల్ల రావచ్చండి అంటే కొంతమందికి ఇన్ఫెక్షన్ బాగా అయ్యి ఇన్ఫెక్షన్ మానకుండా కాలు పుండు అంటే బాగా కండంతా డ్యామేజ్ అయిపోయి సర్కం అంటే కాలు చుట్టూ కూడా పుండు అయిపోయి నెలలు సంవత్సరాల తరబడి అది మానకుండా ఉంటూ పెరుగుతూ ఉండటం వల్ల ఒక్కోసారి ఇన్ఫెక్షన్ కాళ్ళ లోపలికి వెళ్ళిపోయి ఎముకలోకి వెళ్ళిపోయి అంత బాగా డ్యామేజ్ జరిగి అలాంటిది ఉంటే రేర్గా కాలు తీయాల్సిన అవసరం రావచ్చు ఈ మధ్య కాలంలో అంటే ఈ లాస్ట్ టూ ఇయర్స్లో మనం చూసింది ఇంకోటి ఏంటంటే డీవీటీ అంటే ఎందుకంటే వైర్కోజ్ బీన్స్లో బ్లడ్ ఫ్లో అంత ఫాస్ట్గా ఉండదు అంటే రక్తం ఫ్లో బాగా ఉన్నప్పుడు రక్తం గడ్డగట్టే అవకాశం తగ్గుతుంది కానీ బ్లడ్ ఫ్లో ఎక్కువగా లేకుండా ఉంటాము ప్లస్ దానిపైన ఈ కోవిడ్లో ఏమైందంటే రక్తం గడ్డగట్టే గుణం ఉంది అంటే దానివల్లే అటాక్లు కానీ స్ట్రోకులు కానీ లంగ్ డ్యామేజ్ కూడా ఆ రక్తం గడ్డగట్టే గుణం వల్ల ఎక్కువగా చూసాము దాని పర్యవసానమే కాల్లో రక్తం గడ్డగడ్డిపోయి దాన్ని కరెక్ట్ టైంలో గుర్తించి మందులు వాడకపోవడం వల్ల ఆ గడ్డ డీప్ పెయిన్స్లోకి వెళ్ళిపోయి కాలు కూడా ఏమంటారు డ్యామేజ్ అయిపోయి కంపార్ట్మెంట్స్ వినడం అంటే దానివల్ల వచ్చే పర్యవసానం అంటే ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ పోయి కోవిడ్ టైంలో అన్ఫార్చునేట్లీ మా చేతి నా చేతులపైన నేను ఒక నాలుగైదు కాళ్ళు తీయాల్సి వచ్చింది ఓకే అండి మరి బోధకాలు అంటారు కదా బోధకాలు అంటే ఏంటి ఎలాంటి వారిలో ఎక్కువ చూడవచ్చు సో బోధకాలు అన్నది బేసికలీ ఏమవుతుందంటేనండి శరీరం మన రక్తంలో కణాలు ఉంటాయి గుజ్జు ఉంటుంది సో ఆ గుజ్జు అన్నది సిరలు అంటే వెయిన్స్లో నుంచి బయటకు వచ్చేసి రకరకాల కారణాల వల్ల కండలోకి ప్రవేశించి అక్కడ ఒక జిగటలాగా తయారైపోతుంది దానివల్ల ఓర పీరియడ్ ఆఫ్ టైం కాలిలా వాస్తు వాస్తూ రావటం సో ఇది కొన్నిసార్లు మనకు దోమకాటు వల్ల జరుగుతుంది ఫైలేరియాసిస్ అంటాము దానికి సంబంధించిన మందులు వాడితే ఆర్గానిజం ఆగుతుంది కానీ ప్రాసెస్ ఆగదు అంటే ఒకసారి బోధకాలు ప్రాసెస్ మొదలైన తర్వాత అది రిపీటెడ్గా ఇన్ఫెక్షన్ వచ్చి మళ్ళీ కొంచెం మళ్ళీ కొంచెం మళ్ళీ కొంచెం అలా ఓరు పీరియడ్ టైం పెరుగుతూ పోతుంది అలాగే వారికోస్ నుంచి ఉన్న వారిలో కూడా కొంతమందిలో ఈ ఇబ్బంది మనం చూస్తూ ఉంటాం ఓకే అండి కాలర్ కూడా లైన్లో ఉన్నారు శ్రీనివాసరావు తెనాలి నుంచి శ్రీనివాసరావు గారు మాట్లాడండి సార్ సో వారికోస్ ఈ ఈ బోధకాలకు పర్మనెంట్ సొల్యూషన్ అంటూ కానీ లేదంటే ఒక ఒక మందులు ఏదో నాలుగు మందులు వాడితే లేదా ఒక చిన్న సర్జరీ చేస్తే కాలంతా నార్మల్ అయిపోతుంది పరిస్థితి లేదండి సో దీనికి ఒక ప్రోటోకాల్ ఉంది ఎయిమ్స్లో ఒక డాక్టర్ గారు కనుక్కున్న ఒక ప్రోటోకాల్ ఉందండి ఆయన కూడా మనతో అసోసియేటెడ్ అయి ఉంటారు సో ఆయన ఆధ్వర్యంలో దీని వారికోస్ విన్స్ అంటే ఈ లింఫెడిమా ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది అంటే చెడు రక్తం కాల్లోకి రాకుండా మనం లేజర్ చేసుకున్న తర్వాత కాలుకి ఒక స్పెషల్ బ్యాండేజింగ్ టెక్నిక్ ఉంటుంది దానికి ఒక మెషిన్ ఉంటుంది అది కొన్నాళ్ళు వాడి తర్వాత టెక్నిక్ ఈ బ్యాండేజింగ్ టెక్నిక్ మీరు నేర్పిస్తాము ఆ నేర్చుకుని మీరు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే జనరల్గా ఈ బోధకాలు లావైంది ఒక యాభై శాతం డెబ్బై శాతం దాకా తగ్గి మోర్ ఇంపార్టెంట్లీ పెరగకుండా ఉండే అవకాశం ఉంటుంది మీ పనులు మీరంటే బోధకాలు ఉన్నవారికి తెలుస్తుంది అండి అది నడవడానికి కష్టం అయిపోయి వాళ్ళు ఒక చోటికి అంకితం అయిపోతారు అలా కాకుండా వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది అండి ఓకే సార్ నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు శ్రీనివాసరావు తెనాలి నుంచి శ్రీనివాసరావు గారు మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో హలో సార్ నమస్తే సార్ నమస్తే చెప్పండి మన మిస్టర్ కి కొంచెం కాలు ఆఫ్ వస్తూ ఉంది సార్ ఓకేనండి జనరల్ గా ఇక్కడ మా లోకల్ డాక్టర్లు చూపించినప్పుడు మెడిసిన్స్ వాడుతున్నారు తగ్గిపోతా ఉంది అంటే జ్వరం కూడా వస్తుందని ఉత్తి వాపేనా ఏం లేదు సార్ జ్వరం గారు ఏం లేదు కాళ్ళు వాపు రావడానికి రెండు మూడు కారణాలు ఉంటాయండి హార్ట్ ప్రాబ్లం ఉన్నా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా ఒకసారి రెండు కాళ్ళు సమానంగా కొంత వాపు రావచ్చు బట్ జనరల్గా కాల్లో ఒక కాల్లో వాపు వస్తుంది లేదా రెండు కాళ్ళలో వాపు రెగ్యులర్గా అంటే వీటితో పాటు ఈ డాప్లర్ చేసుకొని సిరల్లో ఏమైనా ఇబ్బంది ఉందన్నది కూడా చూసుకొని ఒకవేళ అది ఉంటే దాన్ని ట్రీట్ చేసుకోవాలండి లేకపోతే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఓకే అండి మెయిన్గా బెరికోస్ వీన్స్కి సంబంధించి అంటే ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సో ప్రప్రథమంగా తీసుకోవాల్సిన జాగ్రత్త మన చేతుల్లో కొంతవరకు ఉన్న జాగ్రత్త బరువు కంట్రోల్లో పెట్టుకోవడం అండి అంటే మనం ఉండాల్సిన బరువు దరిదాపుల్లోకి వచ్చి మనం ఆ బరూన్ మెయింటైన్ చేస్తూ ఉంటే జనరల్గా వేరే కోస్మెన్స్ రికరెన్సెస్ చాలా అండి రెండవది కొంచెం నడక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అంటే మన మనం నడుస్తూ ఉంటే మన పిక్కలు సంబంధించిన చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకుంటుంటే మన కాల్లో కండలో బలం ఉంటుంది మనకు ఫ్యూచర్లో రికరెన్స్ అయ్యే అవకాశం కూడా బాగా తగ్గిపోతుంటుంది అలాగే ఎవరికైతే ఎక్కువ నిలబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుందో అంటే ఇప్పుడు ఇంత ముందు ఒకరు చెప్పారంటే ఎక్కువ నిలబడి పనిచేస్తారు అది అలాంటిది ఉన్నప్పుడు సాక్స్ వేసుకొని పని చేస్తారనుకోండి అప్పుడు మనీ రికరెన్స్ ఛాన్స్ కూడా తగ్గుతూ ఉంటుంది ఎందుకంటే శరీరంలో కొంత స్ట్రక్చరలీ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఓ ఈ ప్రాబ్లం వచ్చింది దాన్ని మనం కొంత సపోర్ట్ ఇవ్వగలిగితే చాలా బాగుంటుంది ఓకే వెరికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి అంటే డయాబెటీస్ కూడా ఉంటే అంటే గాయం అనేది తొందరగా మానదు అంటారు కదా ఆ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మరి వెరికోస్ వెయిన్స్ వస్తే ఎలా ట్రీట్ చేస్తారు సార్ అంటే డయాబెటిక్ అల్సర్ వేరే వీనస్ అల్సర్ అంటే ఒకసారి డయాబెటీస్ కంట్రోల్లో లేకుండా అల్సర్ ఫామ్ అయినప్పుడు గోరు చుట్టుపై రోకట్టు పోటండి అంటే ఆల్రెడీ డయాబెటీస్ ఉంది ప్లస్ ఈ వీనస్ ప్రెషర్ హైపర్ టెన్షన్ ఉంది కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది సో ఏది ఏమున్నా షుగర్కి బేసిక్ రూల్ ఏంటంటే షుగర్ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అది మందులతో అవుతుందా అంటే ట్యాబ్లెట్లతో అవుతుందా ఇన్సులిన్తో అవుతుందా అన్నది వేరే విషయం కానీ ఖచ్చితంగా షుగర్ కంట్రోల్లోకి తీసుకుంటేనే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే అట్ ద సేమ్ టైం ఒత్తి షుగర్ కంట్రోల్ చేసుకుని మనం వీనస్ హైపర్ టెన్షన్ ట్రీట్ చేయలేదు కాళ్ళు చెడుతో నిలబడిపోతున్నదాన్ని మనం ట్రీట్ చేయకపోతే కూడా వీరికి రిజల్ట్ ఉండదండి రెండింటినీ కరెక్ట్గా ట్రీట్ చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే సార్ నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు త్రీనాథ్ త్రీనాథ్ మాట్లాడండి మీ చెప్పండి హలో నమస్తే చెప్పండి చెప్పండి మా అమ్మాయికి యూరిన్ సెన్సేషన్ ఉండదు వయసు ఎంత అండి అంటే ఆమెకి ఎప్పుడు లేదా ఇప్పుడు ఈ మధ్య పోయిందా అది మెనింజో సీల్ అంటామమ్మా అంటే బేసికలీ ఆ వెన్నెముక లో వెనకల భాగంలో అది సరిగ్గా మూసుకోకుండా అది ఓపెన్ ఉండటం వల్ల అది గడ్డలాగా కనపడుతూ ఉంటుంది దాంతో మనకి ఏమవుతుందంటే కొంతమందికి కాళ్ళు పనిచేయవు కొంతమందికి కాళ్ళలో స్పర్శ ఉండదు కొంతమందికి యూరిన్ కంట్రోల్ ఉండదు అది ఆ సమయం అంటే ఆ దాంట్లో రకరకాలు ఉంటాయి అంతే ఎంత సివియర్గా ఉంది అనేది మనకు ముందే మనం గుర్తించి కొన్నింటిని మనం రిపేర్ చేసే అవకాశం చిన్న వయసులో ఉంటుందండి బట్ ఒకసారి ఆమె నడుస్తూ ఉన్నారు మిగతా ఇష్యూస్ ఏమీ లేవు యూరిన్ వరకే ఇబ్బంది ఉంది అంటే ఒకసారి పేషెంట్ చూడాల్సిన అవసరం ఉంటుందండి వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ కూడా రివ్యూ చేయాలి కాకపోతే ఉన్న ఇది ఇది జెనెటిక్గా పుట్టుకతో ఉన్న ప్రాబ్లం అమ్మ అంత గొప్ప రిజల్ట్స్ ఉండవు ఓకే అండి డైట్ ఏ విధంగా ఉండాలి ట్రీట్మెంట్ తర్వాత ట్రీట్మెంట్ తర్వాత డైట్ డైట్ ముఖ్యంగా బరువు కంట్రోల్లో ఉంచుకునే విధంగా మనం ఫోకస్ చేయాలండి కార్బోహైడ్రేట్స్ అంటే అన్నం తగ్గించాలి టీల్లో కాఫీల్లో వేసుకునే పంచదార తగ్గించాలి లేదంటే ఆపాలి ఇంకా షుగర్ అంటే మన ఈ నూడుల్స్ లాంటివి కానీ సాసులు కానీ కూల్ డ్రింక్స్ కానీ జ్యూసులు కానీ తీసుకోకుండా ఉంటే మంచిది అలాగే ప్రోటీన్ ఇంటెక్ శాతం పెంచాలి అంటే గుడ్డు తినగలిగేవారు గుడ్డు తింటే చాలా మంచిది ఎందుకంటే ప్రోటీన్ శరీరంలో ఏదైనా కూడా మనకు మానేదానికి ప్రోటీన్ చాలా అవసరం అండి అలాగే విటమిన్ సి తీసుకోవాలి విటమిన్ సి మనము జనరల్గా మన పులుపు పులుపు అంటే సిట్రస్ ఫ్రూట్స్లో ఉంటుంది కాకపోతే మనకు కావాల్సినంత విటమిన్ సి రావాలంటే చాలా నిమ్మకాయలు తినాలి దాని బదులు చీప్గా మన విటమిన్ సి బిల్లలు దొరుకుతాయి మనకు కోవిడ్ టైంలో చాలా వాడాము అవి చపరిస్తూ ఉంటే రోజుకు ఒకటో రెండో చాలా బెనిఫిట్ ఉంటుందండి అంటే ఎంత డోసేజ్ ఉండాలి సార్ ఫైవ్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ వస్తుందండి ఒకటి అది రోజు ఒకటో రెండో తింటే తప్పేమీ లేదు విటమిన్ సి వాటర్ సాల్యుబుల్ విటమిన్ కొంత డోసు ఎక్కువైనా నష్టం లేదు వెళ్ళిపోతుంది బయటికి శరీరంలో ఉండిపోయే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే విటమిన్ కాదు అది ఓకే అండి మరి ఎండోవీనస్ అబ్లేషన్ అంటే సో ఎండో ట్రీట్మెంట్ అంతా కూడా ఎండోవీనస్ వెళ్ళిపోయింది అంటే సిరలోకి ప్రవేశించి మనము ట్రీట్ చేస్తాం అంటే ఎండోవీనస్ అబ్లేషన్ అంటే వేడి చేసి కరిగించడం అండి సో మనం ఇంతకుముందు అనుకున్నట్టు ట్రీట్మెంట్ అంటే ఏంటంటే ఇదర్ సిరని తీసేయాలి లేదంటే మూసేయాలి సో మనం సిరలోపి ప్రవేశించి అది వేడి చేసి కరిగించినప్పుడు అంటే వేడి చేసినప్పుడు ఏమందంటే అది కరిగిపోయి అతుకుపోతుంది అండ్ అలా గట్టిపడిపోయి అది కరిగిపోతుంది సో దానివల్ల ఆ టెక్నాలజీలో మనం చేస్తూ ఉన్నామండి వెరికోస్ వెయిన్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పారండి థ్యాంక్ యూ సో మచ్